చూడండి, 10 రూపీస్ పర్ కిలోమీటర్ అట, 22.4 అంటే ఇక 23 కిలోమీటర్ వేసుకుందాం. ఆ పికప్కు 1.2 కిలోమీటర్ చూడండి, మొత్తం 24 కిలోమీటర్కు 247 రూపీసు. సో మనోడు ఇంక్లూడ్స్ ప్రీమియం 12 రూపీస్ అట, కింద చూడండి 12 రూపీస్ ఇస్తారట దీనికి. ఇది ట్రిప్ వచ్చేసి 24 కిలోమీటర్స్ పికప్ ఛార్జీతో, పికప్ కిలోమీటర్స్తో సహా. టైం వచ్చేసి 1 అవర్ 8 మినిట్స్. ఏసీకే అయిపోతుంది ఈయన వీడిచ్చే డబ్బులు, ఊబర్ కంపెనీ వాడు ఇచ్చే డబ్బులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఇక పడుకుందాం అనుకుంటే నిద్ర రావట్లేదు, సో అందుకనే కొడుతున్న టైం అయితే 12:30 అవుతుంది. సో పికప్ పడ్డది మనకు బేగం పెట్టక, యాక్చువల్లీ సికింద్రాబాద్లో సిఎన్జి కొట్టించుకొని అక్కడి నుంచి హైటెక్ సిటీ వచ్చిన, హైటెక్ సిటీ నుంచి ఇక నాన్ స్టాప్ ఇక మళ్ళీ బేగం పెట్ట పడ్డది పికప్కి వెళ్తున్నా. సో రైడ్ అయితే 309 అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు. చూద్దాం, ఇంకా పడుకుందాం, ఇక నిద్ర వస్తుంది, ఒకటవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో మనకైతే ఎర్లీ మార్నింగ్, సో 0 కిలోమీటర్ అయితే చేసుకున్నాము. సో మనకు స్టార్ట్ అయిపోయినాము, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. జీబీకే మాల్ పడ్డది తిరుపతి మరి అక్కడ ఏముందో ఏందో కానీ, సో లెట్స్ గో టు ద చిన్న ట్రిప్పే, లెట్స్ గో. అయితే 95 బిల్ వచ్చింది, ఇంకొక పికప్ వచ్చింది నాంపల్లి వెళ్ళాలట, లెట్స్ గో. సో ఈ రైడ్ అయితే మనకు 230 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది, నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఉబర్కు దమాక్ ఖరాబ్ అయిపోయింది చూడు, బుకింగ్ యాక్సెప్ట్ చేసిన కానీ నాకైతే చూపించట్లేదు, కస్టమర్ కాల్ చేస్తాడు. హలో, నార్మల్ కాల్ చేయొచ్చు కదా, హలో ఏమైందో ఈ ఊబర్. హలో, 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 వస్తున్నారా? మూవ్ అయితే లేరని చూస్తున్నా. ఇది మీది పికప్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన కదా, మీది లొకేషన్ చూపించట్లేదు, మీది ఏది చూపించట్లేదు, పొద్దున్న నుంచి కొంచెం ఇబ్బంది పెడుతుంది ఈ ఊబర్. ఎక్కడ ఎక్కడ ఉన్నారు మీరు? నేను మిర్జాల కూడా ఐడియా ఉందా? మిర్జాల కూడా మల్కాజ్గిరి, మల్కాజ్గిరి సైడ్. ఇప్పుడు మీరు సినీ పాలిస్ దగ్గర ఉన్నట్టున్నారు కదా, ఇక్కడ ఇది బిగ్ టౌన్ ఉంది కదా, ఇది అక్కడ ఉన్న ఎగ్జాక్ట్ అదే. అక్కడి నుంచి వెళ్ళి మీరు మల్కాజ్గిరి సైడ్ అండి, లెఫ్ట్ తీసుకోండి, మల్కాజ్గిరికి వస్తారు, అట్లనే జస్ట్ ఇంకొక 1.5 కిలోమీటర్ అట్లా ముందు ఆనంద్ బాగ్. ఆనంద్ బాగ్ అంటే ఆనంద్ బాగ్ మీరు ఇంకా పోతే ఆనంద్ బాగ్ అవుతుంది. అచ్చా, ఓకే, మల్కాజ్గిరి సైడ్, ఓకే, సికింద్రాబాద్ సైడ్ రావాలి అంటే మల్కాజ్గిరి సైడ్. ఓకే ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మీరున్న లొకేషన్ ల్యాండ్ మార్క్ ఏదైనా చెప్పండి, పెట్టుకొని వస్తా గూగుల్ మ్యాప్ లో. నేను మీరు ఒకసారి గూగుల్ లో కొట్టుకోండి, ఐ సెక్యూర్. ఒక నిమిషం, ఐ సెక్యూర్ అకౌంటింగ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి. వచ్చింది. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నారా? ఓకేనా, 5 మినిట్స్ చూపిస్తుంది. ఓకే ఓకే అన్న, వస్తున్నా నేను, లొకేషన్ పెట్టుకున్నా. తనకైతే లొకేషన్ పెట్టుకున్నా పోతున్నా, అసలు ఉండడు అక్కడ. అక్కడ ఎట్లా ఏం చేయాలో ఏమో అర్థమవుతలే నాకైతే, ట్రిప్పులు కావాలి. సో ఈ లోపు మనం స్విచ్ ఆఫ్ ఆన్ కొట్టుకుంటా పోదాం మొబైల్ను. ఎందుకంటే నాంపల్లి నుంచి బాగా ఇబ్బంది పెట్టింది, నాంపల్లి డ్రాప్ చేసినప్పుడు కాంచెల్లి. సో ఏం అప్పుడప్పుడు జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుందో ఏమో అర్థం కాదు. సో ఇక నేను కస్టమర్ పెట్టిండు లొకేషన్ చెప్పిండు, మీరు విన్నారు కదా, అదే లొకేషన్ పెట్టుకొని పోతున్నా పికప్కు. 6 మినిట్స్ 5 మినిట్స్ తీసుకుంటుంది. సో మనడు కస్టమర్, మనకు బేసిక్గా మనకు ట్రిప్ కావాలి, రాంపల్లి పోవాలి.
అప్పటివరకు ఏమన్నా చేంజ్ అవుతాయా కాదా చూద్దాం. అట్లనే అక్కడ సిఎన్జీ ఎవరు లేరట, ఇప్పుడే మెసేజ్ వచ్చింది, పోయి కొట్టించుకుందాం. స్విచ్ ఆఫ్ చేసిన ఏం చేయాలి, అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది. యాక్సెప్ట్ చేసినా చేసినాక మనకు రాకపోవడం ఏందో ఏందో, దాని నుంచి చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఇద్దరు మూడు ట్రిప్ల కంచాలి ఇబ్బంది పెడతా. అసలు ఇది ఇట్లా ఇబ్బంది పెట్టకుంటుంటే అసలు అసలు అయిపోయేది. ట్రిప్పులు ఉన్నాయి, 15 ట్రిప్పులు ఉండే, ఇంకా 11 ఉన్నాయి. ఇవి కొట్టుకొని ఇంటికి పోదాం, ఇలా మా బాబు బర్త్డే అందరం పోదామని నేను అనుకుంటే, ఇచ్చేటట్టు లేడు, నన్ను కంప్లీట్ చేయనిచ్చేటట్టు లేడు ట్రిప్పులు. మిచ్చల కూడాట. గైస్ వీడియో లైక్ చేయండి, గైస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ని అందించండి. ఖచ్చితంగా నా లెక్క డ్యూటీ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారు, ఆ విషయంలో తగ్గేదే లేదు. నేనైతే 100-200% అనుకుంటానా. మళ్ళీ ఫుల్ వీడియో చూస్తారు కష్టపడే వాళ్ళు, అంటే కష్టం కూడా వాళ్ళు చూడరని కాదు, వాళ్ళు కూడా చూస్తారు. చూడండి మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు అవసరమైన పాయింట్ తీసుకోండి, అవసరమైన పాయింట్ యూజ్ చేసుకోండి, ఓకేనా. ఎలా తొందర పోవాలి, ఆల్రెడీ ఫోన్ వచ్చింది. సో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే వచ్చింది మనకి ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఊబర్లో మనకు బుకింగ్స్ వస్తున్నాయి, యాక్సెప్ట్ చేసినాక చూపించట్లేదు, కొంచెం అయితే ఇబ్బంది పెడుతుంది. సో మీరు మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, ఆన్ చేస్తే మీకు ఆ పికప్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు నాకు అట్లనే అయింది, మీకు చూపిస్తా చూడండి. ఇగో స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయగానే నాకైతే బుకింగ్ అప్డేట్ వచ్చింది. సో బుకింగ్ యాక్సెప్ట్ చేసినాక నా కస్టమర్ ఫోన్ చేసేదాకా తెలియలేదు బుకింగ్ నాకు వచ్చిందా అనేది. సో కస్టమర్ ఫోన్ చేసి వస్తున్నారా భయ్యా మీ మూమెంట్ అయితే లేదని అంటే, అరే నాకు బుకింగ్ ఏం చూపించట్లేదు అని అంటే, లేదు లేదు బ్రదర్ వచ్చింది మీరు రండి అని అంటే, లొకేషన్ పెట్టుకొని వస్తున్నా, ఈ లోపు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేద్దాం, స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి పికప్ అయితే అప్డేట్ అయింది. మీరు కూడా వెయిట్ చేయండి. సో మనకైతే రైడ్లో 150 క్యాష్ కలెక్ట్ అయితే అయింది. సో ఇట్లా పోతాండ కస్టమర్ని డ్రాప్ చేసినాం, ఇక్కడ నాగారం వచ్చేసినాము. సో మనోడు ఇక్కడ ఉన్నాడు, పికప్ ఏమో చూడండి ఇక్కడ పెట్టిండు పికప్. జస్ట్ నాకు ఎంత 300 meters అంతే ఉంటుంది, 400 meters పికప్ ఉంది. సో మనోడు ఫోన్ చేసిండు, ఇప్పుడు ఫోన్ చేసి ఇగో ఇక్కడికి రమ్మంటాడు, ఇక్కడికి వెళ్ళబోతా చెప్పు నేను. మళ్ళీ ఇక్కడ నుంచి గుడ్డి మల్కాపూర్ వెళ్ళాలట, 30 kilometers 300 rupees ఇస్తాడట. ఏమన్నా ఉందా ఇది అసలు? ప్రాబ్లం విత్ పికప్ అవుట్. అదే లొకేషన్కి అయితే వెళ్ళిపోవడం దగ్గరనే కదా, అనవసరంగా ఎందుకు క్యాన్సిల్ చేశాడు పక్క. చూడండి 27 kilometers అట, జూబ్లీ హిల్స్ అట, 312 ఇస్తాడట, ఎంత దారుణం చూడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. బండ్ల కూడా నుంచి వచ్చింది మన దగ్గర నుంచే. ఏందో కొత్త కొత్తగా ఇస్తాడు, ఎల్వి ప్రసాద్ వెళ్ళాలి, లెట్స్ గో. మనకి రైడ్లో అయితే 247 క్యాష్ కలెక్ట్ వచ్చింది గాయస్, 27 kilometers వస్తే 247. దేవుడా దేవుడా, మనకు ఇంకో పికప్ కూడా వచ్చేసింది, యాక్సెప్ట్ అయిపోయింది. ఇది ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అమ్మ? 14 kilometers అట అమ్మ, నేను పోనమ్మా నా వల్ల కాదు. ఈ కంపెనీ అని ఏ కంపెనీ అని ఎట్లా తిట్టాలన్నా చూడండి, పికప్ 30 నుంచి 10 kilometers పికప్ ఇస్తాడట ఎవడన్నా. నాకు చూపించడం 1.5 kilometers చూపించింది. సో పికప్ అంత దూరం ఇస్తాడా ఎవడన్నా? మా జీవితం. నేను ఉన్నాను ఇక్కడ ఫోరమ్మల దగ్గర, నేనున్నా. యూసఫ్ కూడా ఇగో ఇక్కడ నుంచి ఇచ్చిండు పికప్, ఇంకో ఇక్కడ నుంచి యూసఫ్ కూడా నుంచి. ఎంతవరకు కరెక్ట్ అది? మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడికో కాదు, ఇక్కడ బోయినపల్లి పోవాలి. క్యాన్సల్ చేసి పడేసిన. ఇప్పుడు మనకి ఎక్కడికి ఇద్దాం, ఇప్పుడు అప్డేట్ అయింది కోటి అట మనకు.
కోటి ఏమంతు ఇంటికి పోదాం అనుకుంటాను. ఇంటి లొకేషన్ అయితే పెట్టేసిన, ఎందుకంటే ఇవాళ నా కొడుకు బర్త్డే కదా, సో అందుకనే తొందరగా పోయి అనుకో డ్రెస్ కేకు, చిన్నపిల్లలు కదా కొంచెం చేయాలి అట్లా. సో నేనైతే ఇవాళ మా బాబు బర్త్డే అని ఆఫ్లైన్ చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో మా గ్రూప్లో, మన టెలిగ్రామ్ గ్రూప్లో మన బ్రదర్స్ స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, ఒక్కసారి చూడండి. కొత్త వాళ్ళు, కారు తీసుకునే వాళ్ళు ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నా ఏంటిది అంటే మీకు అసలు కొంచెం కూడా అర్థం అవుతలేదు. సో చూడండి చూడండి, మీరు స్టాప్ చేసి వీడియోని పాజ్ చేసి చూడండి ఒకసారి, స్టాప్ పాజ్ చేసి చూడండి ఒకసారి. నేను ఇక మళ్ళీ దీన్ని పక్కకు స్క్రీన్ షాట్ వేసి దాన్ని డిజైన్ చేసి నేను మీకైతే చూపించలేను. చూసిరా, కారు 127 రూపాయలు, కారు ఆటో 237 రూపాయలు. ఆటో చూడండి, లైవ్ లైవ్ ప్రూఫ్. కారు 127 రూపాయలు, ఎంత చీఫ్ అయిపోయిందంటే కార్ల బతుకు, కార్లు నడుపుకుంటున్న వాళ్ళ బతుకులు చాలా చీఫ్ అయిపోయింది. అందుకనే వద్దంటున్నా, ఏ 5-6 లక్షలు అంట, 10-12 లక్షలు కారు పెట్టి అన్ని డబ్బులు అన్ని లక్షలు వేసి పెట్టి కొనుక్కొని కారు 120 రూపాయలకు, ఆటో కంటే అద్మానమైన రేట్ల, ఆటో కంటే తక్కువ రేట్ల. నిన్న వెహికల్ సర్వీసింగ్ ఇచ్చిన, సర్వీసింగ్ ఇచ్చి ఇంటికి పోదామని 18 కిలోమీటర్లు 230 రూపాయలు. టూ వీలర్ వెహికల్ 230 రూపాయలు. టూ వీలర్ వాడు మంచిగా బతుకుతాడు, ఎట్లుందన్న బిజినెస్ అంటే ఆరాంశే ఉందన్న, మంచిగా ఉందన్న అంటాడు. టూ వీలర్ వాడు మంచిగా వస్తున్నాయి అమౌంట్. మళ్ళీ అక్కడ నుంచి అదే మళ్ళీ వెహికల్ బైక్ టూ వీలర్ బుక్ చేసుకొని మళ్ళీ షోరూమ్కి వచ్చిన, మరి అన్న మరి అంత తక్కువ చూసిన కార్ బుక్ చేసుకుపోయినా. కార్లు అవైలబుల్ లేవు అప్పుడు ఆ టైంలో నాకు, అందుకనే బుక్ చేసుకోలే. కొంచెం ఎక్కువనే చూపించింది కారు అప్పుడు టైంలో ప్రైజ్. ఇది మళ్ళీ ఊబర్లో మాత్రం తక్కువ ఉంది, కార్లు లేవు. సో పరిస్థితి ఏంటంటే దీనికంటే బైకు ఆటోలు బెటర్ అన్నట్టుగా కనిపిస్తుంది. లైఫ్ ప్రూఫ్ చూడండి, మన వాళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టిర్రు స్క్రీన్ షాట్లు చూపిస్తా. ఇగో ఎంత ఏంది, ఎంత 170, 120, 130, ఎంత ఏంది బతుకులు అసలు, ఏంది అర్థమవుతలే. ఇంత ఇంకో ఇంకోటి వచ్చింది, ఇగో చూడండి ఇంకో స్క్రీన్ షాట్ ఇది చూడండి, మీరే చూడండి కనిపిస్తుందా. ఫస్ట్ కారు ఉంది బ్రదర్, ఊబర్ గో మినీ, ఊబర్ వాడు ఇచ్చేది మినీ. మినీలా ఎక్కడికో ఇది మనోడు లొకేషన్ అయితే పెట్టిండు, 141 రూపీస్ ఊబర్ గో కారు చూపించింది, కారు ఏసీ. ఆటోలా 250 రూపాయలు చూడండి, ఆటో సెకండ్ వన్ది ఆటో 250, థర్డ్ వన్ బైక్ చూడండి 186. బైక్ అండి, టూ వీలర్, మనిషి ఒక్కడే కూర్చునేది, 4 గిర్రలు కాదు 2 గిర్రలే చూడు, 186. దానికంటే కారు 146, 141. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎంత దరిద్రానికి ఒడి కట్టుకున్నాడు అంటే ఊబర్ కంపెనీ వాడు, చాలా దరిద్రానికి ఒడి కట్టుకున్నాడు. ఇక మళ్ళీ సెడాన్ చూడండి 154, సెడాన్ కూడా బైక్ రేట్ కంటే తక్కువనే. ప్రియారిటీ కూడా 175, గో ప్రియారిటీ అంటే ఇక ప్రీమియర్తో సమానం. ఇంత రేట్లు ఇస్తే ఇక కారులో ఎట్లా బతకాలి, మెయింటెనెన్స్ ఉంటుంది కారుకు, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, అంటే బైక్లో కట్టలో లేకుండా అంటే తక్కువ, కారుతో పోల్చుకుంటే చాలా తక్కువ. చూడండి అసలు ఎంత దారుణమా, రెండు ఆటోను ఒకటి బైక్ ఉంది, వీటన్నిటికంటే ఆటో బైకే ఎక్కువ ఉన్నది ఈ స్క్రీన్ షాట్లో చూడండి. మన వాళ్ళు పెట్టిర్రు డ్రైవర్ సోదరులు, అట్లుంది పరిస్థితి. అంత దారుణానికి ఒడిగట్టిండు ఉబరుడు, ఏం చేయాలి. ఎన్ని ధర్నాలు, ఎంత ధర్నాలు చేసినా, ఏం చేసినా, ఆఫ్లైన్ చేసినా, మన లీడర్లు ఉన్నారు, ఇక మన లీడర్లకి ఇక వాళ్ళకు తెలుసో తెలియదో, ముఖ్యానికి అయితే నాకు ఈ విషయం అయితే తెలియదు. మనం రెగ్యులర్గా రోడ్ల మీద నడిపెట్టలేం కాబట్టి మనకు రెగ్యులర్గా దందా ఎట్లుంది అనేది ఏందనేది మనకు తెలుసు, మనం అనుభవిస్తాను, మనం కొడుతున్నాం ట్రిప్పులు మనకు తెలుసు. కానీ లీడర్లకు తెలియదు, లీడర్లకు అప్డేట్ ఇవ్వాలి. లీడర్లు ఎప్పుడో ఒకసారి ఇట్లా జరుగుతుందంటే వాళ్ళు ఏదో పోయి మాట్లాడతారు, ఇట్లా చేసినామంటారు. అది చేసింది కూడా 1-2 3 రోజుల వరకు మాత్రమే,
అప్డేట్ ఇచ్చేది ఒకటి రెండు మూడు రోజుల వరకు మాత్రమే గట్టిగా వస్తాయి ఫేర్లు, ఇక తర్వాత బంధు. అందుకనే బాబు కార్లు తీసుకోకండి, మేము తీసుకునే రోడ్ల మీద ఆగం బతుకైతాను. ఇంకో జాబ్ చేసుకుందాం అంటే లేని పరిస్థితి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మాకు ఇల్లు అలవాటు అయిపోయింది, రూపాయల్లో పావులు వచ్చినా కానీ ఇళ్ళనే సరిపెట్టుకొని పోయే బతుకులు అయిపోయినాయి మాయి, అర్థమైందా? సో అందుకనే ఇళ్ళనే కొట్టుమిట్టాడుతాను, ఇళ్ళనే కొట్టుమిట్టాడుతాను చిన్న కాలువల్నే. సో అది విషయం. అందుకనే మీరు రావద్దు, వచ్చి ధూప ఆరక మీరు ఒడ్డున పడి చచ్చిపోవద్దు, అది నేను చెప్తున్నా. అది మెయిన్ కాన్సెప్ట్. అది ఇందాక మన ఫ్రెండ్ కూడా కలిసి అదే చెప్పిండు, అదే మాట్లాడిండు. 16 కిలోమీటర్లు 45 మినిట్స్ ఆ డ్రైవ్, 130 రూపీస్ వచ్చింది అట క్యాష్ కలెక్ట్. అసలు మైండ్ బుర్ర పనిచేయలేదట మనం. సో సిఎన్జి లైన్కి అయితే వచ్చినాయి ఇప్పుడే నేను, మనోళ్ళు ఇంకా వస్తుంటే వస్తూనే ఉన్నాయి. చూడండి 10 రూపీస్ పర్ కిలోమీటర్ అట, 22.4 అంటే ఇక 23 కిలోమీటర్ వేసుకుందాం. ఆ పికప్కు 1.2 కిలోమీటర్, చూడండి మొత్తం 24 కిలోమీటర్కు 247 రూపీస్. సో మనోడు ఇంక్లూడ్స్ ప్రీమియం 12 రూపీస్ అట, కింద చూడండి 12 రూపీస్ ఇస్తారట దీనికి. ఇది ట్రిప్ వచ్చేసి 24 కిలోమీటర్స్ పికప్ ఛార్జీతో, పికప్ కిలోమీటర్స్ తోటి సహా. టైం వచ్చేసి 1 అవర్ 8 మినిట్స్. ఏసీకే అయిపోతుంది వీడిచ్చే డబ్బులు, ఊబర్ కంపెనీ వాడు ఇచ్చే డబ్బులు అంత దారుణంగా ఉంది. సో కాబట్టి ఇంకా చాలా వచ్చినాయి స్క్రీన్షాట్స్, నాకు కూడా వచ్చినాయి ఇలాంటివి. పొద్దున కూడా కొట్టినా కూడా 27 కిలోమీటర్లు 320 అట. ఇంకోటి 30 కిలోమీటర్లు అది పికప్ ఒక 4.5 కిలోమీటర్లు వెళ్ళాలి. పొద్దున 3 బుకింగో 4 బుకింగో చూడండి, పికప్ ఒక దగ్గర చూపించింది, వాడు ఉండడు చాలా 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, క్యాన్సిల్ చేసేసిన అది ఆ ట్రిప్ చూడండి. సో ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏం చెప్తుండే అంటే 10 రూపాయల కిలోమీటర్ కూడా ఇస్తలేడు. 10 రూపాయల కిలోమీటర్ ఇవ్వకుండా ఇంత మోసం చేస్తానంటే బైక్ ఛార్జీల కంటే ఆటో ఛార్జీల కంటే చాలా దారుణమైన పరిస్థితి అయిపోయింది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేసుకోండి. అసలు ఈ బంద్ చేద్దాం అంటే బంద్ చేద్దాం, నా వల్ల అయితలేదు. ఈ రైళ్ళు కొట్టాలంటే అసలు నా వల్ల అసలు అయితలేదు. ఎందుకంటే మరి నాన్ స్టాప్ రైళ్ళు ఇచ్చేది అంటేనో మరి దీంట్లోనే రేటు తక్కువ ఉంది కాబట్టి అందరు కొట్టేది, బుకింగ్ కొట్టేది ఇళ్ళనే కొడతారు అందరు బుకింగ్ టకా టకా అని. చిన్నగా తాకిచ్చు కొత్త బండి అసలే ఆటో అన్న పోతాండు. సో అది కాబట్టి దయచేసి ఇలాంటి ట్రిప్లను స్కిప్ చేయడం బెటర్. నేను కూడా మాక్సిమం క్యాన్సిల్ చేస్తున్నా. యాక్సెప్ట్ చేసి ఒక హాఫ్ మినిట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఉంచి క్యాన్సిల్ చేస్తున్నా. అప్పుడు కంపెనీకి తెలుస్తుంది అరే ఇది వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదని, రేట్ ఏమైనా ఇంక్రీజ్ అట్లా అయింది, 2 సార్లు ఇంక్రీజ్ అయింది అట్లా కొట్టినా నేను. క్యాన్సిల్ చేసి చేసేసరికి ఒక 20-30 రూపీస్ ఇంక్రీజ్ చేసిండు కొన్ని కొన్ని ట్రిప్లలో, షార్ట్ ట్రిప్లలో. సో కాబట్టి అంత దారుణాన్ని కొడుగట్టుకున్నాడు అంటే అంత దారుణాన్ని కొడుగట్టుకున్నాడు. ఇంత కష్టపడి ఎండనక వాననక రాత్రనక నిద్ర లేమితోటి కష్టపడి చేస్తుంటే ఇంత రేట్లు దిగజారిపోయే పరిస్థితికి తీసుకొస్తానంటే మినిమం 20 రూపీస్ పర్ కిలోమీటర్ ఇచ్చినా బాగుండేది. కొన్ని 2-3 రోజులు ఇచ్చిండు, ఇక తర్వాత బంధు పీక్ పెట్టేసిండు. సో కాబట్టి లీడర్లు దయచేసి ఈ వీడియోను లీడర్లు ఎవరైనా ఉంటే లీడర్లకు షేర్ చేయండి అన్నలు లీడర్లు, పరిస్థితి ఇది. సో ఈరోజు అయితే మొత్తం కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే రెడీ అయిపోయాడు. హాయ్ చెప్పినానా, అందరు హ్యాపీ బర్త్డే చెప్పారు, థ్యాంక్ యూ అను, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరు విషెస్ చేసినందుకు. సో రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అందరు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఎస్పీకే బిజినెస్.